కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని రంగా సర్కిల్ వద్ద ఆంజనేయులు, నాగబాబు మరియు రంగా మిత్ర మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వంగవీటి మోహన రంగా 77వ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి అతి ముఖ్య అతిథిగా 129వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అతిథులు, అధ్యక్షులు పొప్పాల భాస్కర్ పాల్గొనడం జరిగింది. భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రంగా విగ్రహాన్ని కుద్దులాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం స్థానిక శాసనసభ్యులు కేపీ వివేకానంద్ కి ఆ ఘనత దక్కుతుందని తెలియజేశారు. అదేవిధంగా కాపు సంక్షేమం మరియు భవన నిర్మాణం కోసం గాజుల రామారంలో 2,000 గజాల ఫ్లాట్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రవికాంత్, రామకృష్ణ, దుర్గ, ఆనంద్ సాయి, వేణు, సత్యారావు, ప్రసాద్, వీరబాబు మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ఆహ్వానించడం నిజంగా కూడా కుటుంబ సభ్యులుగా నాకు కూడా ఎంతో గర్వకారణం. మరి లోకల్గా మన ఎమ్మెల్యే గారు కూడా అనుక్షణం రంగా గారి పేరు చెప్తే ఆయనకి ఎటువంటి పేరు వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి బయట దేశాల నుంచి కూడా ఆయనకు ఆ రోజు ఈ విగ్రహం ఏర్పాటు కొద్దిగులాపు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఏర్పాటు చేసింది యొక్క ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రంగా అభిమానులు వారిని నిజంగా కూడా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా ప్రతి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, నేను ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేశాను, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టడము, అంబేద్కర్ పెట్టడము, ఎన్నోసార్లు ఎన్నో విగ్రహాలు ఏర్పాటు చేస్తే రాణి యొక్క ఘనత ఈ యొక్క రంగగారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే యుఎస్ నుంచి బయట కంట్రీస్ నుంచి ఎంతమంది కూడా ఫోన్ చేసి అన్న మేమంతా రంగా అభిమానులము, మీరు ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫస్ట్ ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా కూడా మేమందరం కూడా మీ ఎంబడి ఉన్నామని చెప్పేసి చెప్పడం ఆయన ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన కుల సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల వల్ల ముందుం కాబట్టి ఈ యొక్క కలయిక ఇంకోటి ఇదొక ఐకమత్యమే దానికి నిదర్శనం. మరి అలాగే మరి అనుక్షణం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక సంకల్పంతో మొదటి నుంచి ముందు పని చేస్తున్నటువంటి సతీష్ గారు మరి నిజంగా కూడా వారికి కూడా నిజంగా కూడా అసలు చెప్పాలంటే వైద్య